నమస్కారం ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అమ్మాదయ వల్ల అందరూ సుఖ సంతోషాలతోటి భోగభాగ్యాలతోటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈ సంవత్సరం విజయదశమి ఎప్పుడు చేసుకోవాలి అనే దాని గురించి ఇండియాలో అయితే ఒక క్లారిటీ ఉంది కానీ అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్గా ఉంది ఎందుకయ్యా అంటే తిథి ఇక్కడ ఒక రకంగాను ఇండియాలో ఒక రకంగానూ వస్తుంది కాబట్టి ఈరోజు మనం అసలు విజయదశమి ఎప్పుడు విజయదశమి విజయ ముహూర్తం అని ఉంటుంది కదా అది ఎప్పుడు అనేటువంటి విషయం తెలుసుకుందాం అమెరికాకి సెప్టెంబర్ ఇరవై ఆరో తారీఖున దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు మాసంలో శుద్ధ నాడు చక్కగా ప్రారంభమైనటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే మరి ఆనాటి నుంచి మొదలుకొని తొమ్మిది రోజుల పాటు అమ్మవారు పూజలు అందుకొని విజయదశమి రోజు మనం దసరా వేడుకలుగా చేసుకుంటున్నాం మరి ఆ దసరా అమెరికాలో ఎప్పుడొచ్చింది అంటే అది అక్టోబర్ నాలుగో తారీఖు మంగళవారం వచ్చింది ఇండియాలో మాత్రం అక్టోబర్ ఐదో తారీఖు ఉంది ఎందుకంటే అక్టోబర్ నాలుగో తారీఖు విజయదశమి అన్న పదంలోనే దశమి ఉంది కదా ఆ దశమి తిథి తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలు దాదాపుగా పైచీలకు ఆ సమయంలో వచ్చి మరలా తిరిగి అక్టోబర్ ఐదో తారీఖు తెల్లవారుజామున రెండున్నర రమారమీగా మూడు గంటల వరకు ఉందన్నమాట ఈ కారణం చేత దశమి అనేటువంటిది పూర్తిగా పొద్దుటి నుంచి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కూడాను నాలుగో తారీఖు అమెరికాలో ఉంది కాబట్టి అక్టోబర్ నాలుగునే మనం విజయదశమిగా కన్సిడర్ చేయాలి మంగళవారం నాడు మరి విజయదశమి ఆ రోజైతే మరి విజయదశమి రోజు చాలా ప్రత్యేకంగా పూజలు చేసేటువంటి విజయముహూర్తం ఎప్పుడు అంటే ఇక్కడ ఉన్నటువంటి సూర్యోదయ సూర్యాస్తమయాల ప్రకారంగా అమెరికాలో రమారమి మూడు గంటల ఐదు నిమిషాల దగ్గర నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు ఉన్నటువంటి కాలాన్ని విజయ ముహూర్త కాలము అని చెప్పుకోవచ్చు దీంట్లో కొత్త విశేషాలు కానీ కొత్త వెహికల్స్ని రిజిస్ట్రేషన్ చేసుకోవటం పూజలు చేసుకోవటం కానీ లేదా చాలామంది అక్షరాభ్యాసాలు చేస్తుంటారు లేదా ఆఫీసులకు పూజ చేస్తూ ఉంటారు ఆయుధ పూజలు చేస్తూ ఉంటారు ఇలాంటి ఏ పూజలైనా కొత్త విషయాలైనా ఏవైనా మొదలు పెట్టాలి అనుకున్నటువంటి వాళ్ళు ఆ సమయంలో మొదలు పెడితే దిగ్విజయంగా ఉంటుంది అనేటువంటిది ప్రజల యొక్క నమ్మకం జగదామ్మ యొక్క అనుగ్రహం వల్ల అందరికీ అలానే జరగాలి కానీ తొమ్మిది రోజులు బట్టి పూజ చేసేటువంటి ఉన్నటువంటి వాళ్ళు విజయదశమి రోజే మనం ఉద్వాసన చెప్పుకోవడం చూస్తాం మరి ఈసారి కూడా ఆ రోజే విజయదశమి రోజే ఉద్వాసన చెప్పాలా అంటే కూడదు ఎందుకంటే ఆ రోజు మంగళవారం అవటం చేత ఆనాడు కూడా రాత్రి కూడాను విజయదశమి ఉంది కాబట్టి ఆ రాత్రి అంతా కూడాను మనం దశమిలాగే భావించి అమ్మవారి యొక్క కలశాన్ని మనం ఏదైతే ముందుగా ప్రతిష్టాపన చేసుకొని ఇన్ని రోజులు పూజ చేసుకున్నామో దానిని మంగళవారం కూడా ఉంచి బుధవారం పొద్దున్నే పునః పూజ చేసి ఉద్వాసన చెప్పుకోవాలి ఇవండి మరి విజయదశమి విశేషాలు అమెరికాలో ఉన్నటువంటి వారు పూజ చేసుకోవాల్సినటువంటి సమయము మరియు విజయదశమి డేటు అమెరికాలో ఉన్నటువంటి నాలుగు టైమ్ జోన్ల వారు ఈఎస్టీ కానీ పిఎస్టీ కానీ సిఎస్టీ కానీ మౌంటైన్ టైమ్ కానీ లేదా కెనడా వారు కానీ అందరికీ విజయదశమి అక్టోబర్ నాలుగో తారీఖు మంగళవారమే మరి ఇలా అమ్మవారి యొక్క ఆరాధన చేసుకొని ఆనాడు జగదమ్మ యొక్క అనుగ్రహం వల్ల అందరూ సుఖభోగ భాగ్యాలను పొందుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం వెళ్ళబోయే ముందు ఒకసారి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే ఈ వీడియోని లైక్ చేయండి తెలిసిన వాళ్ళతోటి షేర్ చేయండి सर्वे जना सुखीनो भवन्तु